ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం ప్రకృతి సంబంధాలకు అర్థం కానిది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ బైబిలు ఆత్మజ్ఞాన గ్రంథం. ఆత్మజ్ఞాన సంగతులు ఆత్మజ్ఞానముతో వివేచిస్తేనే మనుషులకు అర్థమవుతాయి తప్ప, ఆత్మ సహాయం లేకుండా బైబిల్ గ్రంథాన్ని చదివినా విశ్లేషించాలనుకున్నా అది అపార్థాల పాలవుతుంది తప్ప అర్థం కాదు. ఇది తెలియని ఎందరో మతోన్మాదులు క్రైస్తవ్యంపై ద్వేషంతో, తప్పులు పట్టాలనే ఉద్దేశంతో, ప్రజలకు తప్పుడుగా చిత్రీకరించాలనే భావంతో బైబిల్ని చదువుతూ అక్షరాలను మాత్రమే చూస్తూ రాయబడిన వచనము యొక్క ముందు వెనకున్న సందర్భాలను చూడకుండా ఏ కాలానికి ఏ ప్రాంతానికి ఏ ప్రజానికానికి సంబంధించిన సంగతో కూడా ఆలోచించకుండా కేవలం క్రైస్తవ్యాన్ని దూషించడానికి ద్వేషించేలా చేయడానికి అనేకమైన సందర్భాలను తమ వీడియోలలో మాట్లాడారు, పుస్తకాలుగా రాసుకున్నారు, సోషల్ మీడియాలో పోస్టులుగా సమాజానికి చూపిస్తూనే ఉన్నారు. అలా వారు బైబిల్ని వక్రీకరిస్తూ సమాజానికి బైబిల్ని చెడ్డగా చూపించే క్రమంలో ఒక సందర్భాన్ని చూపిస్తూ తమ మతోన్మాదాన్ని వెలగక్కారు, తమ వక్రబుద్ధిని ప్రదర్శించారు. అదేంటంటే మనుషుని యొక్క మలముతో అప్పములు చేసుకుని తినమన్నాడు యెహోవా దేవుడు, ఈ బైబిల్ దేవుడు అంటూ మాట్లాడారు. ఇటు క్రైస్తవ్యానికి అవగాహన కొరకు, మతోన్మాదుల యొక్క వక్రబుద్ధి బయటపెట్టడం కొరకు ఆ సందర్భాన్ని వివరించాలని ఈ విధంగా మీ ముందుకొచ్చాను. అసలు రాయబడిన వచనమేంటో చూద్దాం, దాని ముందు వెనుకున్న సందర్భాలను కూడా ఆలోచిద్దాం, వాస్తవాలని సమాజానికి చూపిద్దాం. ఎహెస్కేలు గ్రంథము 4వ అధ్యాయము, ఎహెస్కేలు గ్రంథము 4వ అధ్యాయము 12వచనం నుంచి, యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. ఈ మాట దేవుడు ఎవరితో చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు, రాయబడిన సందర్భం ఏంటి, ఎవరితో అప్పములు చేసి ఎవరు చూచుచుండగా మనుష్య మలముతో కాల్చి భుజింపవలనని దేవుడు చెబుతున్నాడు. ఇవన్నీ ఆలోచించగలిగితే యాజకుడైన యెహెజ్కేలుకు దేవుడు బయలుపరిచిన సంగతులు, యెరూషలేమునకు సంభవించే గతిని గురించి సూచనప్రాయంగా అలంకారప్రాయంగా ప్రజలకు చూపించాలి. భవిష్యత్తులో జరగబోయే సంగతులను సూచనగా యెరూషలేము పెద్దలు ప్రధాన యాజకులు మనుషులు చూస్తుండగా యెహెజ్కేలు గారు ఆ సంగతులను ప్రదర్శించాలి. అందులో భాగంగా యెరూషలేమును ఏ విధంగా ముట్టడిస్తారో, ముట్టడించిన వారిని యెరూషలేము వారు ఏ విధంగా ఎదుర్కొనలేరు, ఇస్రాయేలీలు 390 సంవత్సరాలు ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా పాపులుగా బ్రతికారో, దానికి సూచనగా 390 రోజులు ఎడమ ప్రక్కగాను, 40 సంవత్సరాలు యూదులు ఏ విధంగా దేవునిని విసిగించారో, దేవుని దృష్టికి పాపులుగా మిగిలిపోయారో, వారి పాపాన్ని భరించే విధంగా 40 రోజులు కుడి ప్రక్కగాను యెహెజ్కేలు పడుకోవడం, 430 రోజులకు సరిపడే ఆహారాన్ని యెహెజ్కేలు గారు ముందే సిద్ధపరచుకోవాలని చెప్పడం, వారు చూచుచుండగా యవల అప్పములు మనుషుల మలముతో కాల్చి భుజించాలి అని చెప్పడం, ఇవన్నీ ముందు సందర్భాలు, ఇప్పుడు నేను చదివిన వచనం వరకున్న వివరణ. యెరూషలేమునకు సంభవించే గతిని గురించి దేవుడు ముందుగానే యెహెజ్కేలు ద్వారా ఒక సూచన ప్రాయంగా చూపించమంటున్నాడు. ఇశ్రాయేలీలందరూ కష్టకాలంలోనికి వెళ్ళిపోబోతున్నారు, యెరూషలేము పట్టణాన్ని ముట్టడి చేయబోతున్నారు. అలా ముట్టడి చేసినప్పుడు యెరూషలేములో ఉన్న అశేష ప్రజానికి కరువు కాటకాల్లో చిక్కుపోతుంది. చివరకు వారు యవల అప్పములు చేసుకోవడానికి కాల్చుకోవడానికి కూడా వంట చెరక కూడా దొరకదు అనడానికి సూచనగాను, వారెంత దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తారో, పవిత్రులైన ఇస్రాయేలీలు అపవిత్రమైన పరిస్థితుల్లోనికి ఏ విధంగా జారిపోబోతున్నారో అనడానికి సూచనగా యవలతో అప్పములు చేసుకుని మనుషుని యొక్క మలముతో కాల్చుకుని తినమంటున్నాడు. మనుషుని యొక్క మలము వంట చెరకగా ఉపయోగించుకోవడం నువ్వు చూపించాలి వాళ్ళకి. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి యెరూషలేము వాస్తవ్యులకు రాబోతుంది అని సూచనగా నువ్వు చూపించాలని యెహెజ్కేలు గారికి దేవుడు చెప్పిన సంగతి అది. మనుషుని మలము అపవిత్రమైనది, పవిత్రులైన ఇస్రాయేలీలు అపవిత్రమైన పరిస్థితిలోనికి జారిపోబోతున్నారు, వారికి అలాంటి దుర్గతి రాబోతుంది అని సూచించడానికి, జరగబోయే భవిష్యత్తును ముందుగానే చెప్పడానికి తన భక్తుడైన యాజకుడైన యెహెజ్కేలు గారిని ముందుగా చేసి చూపించమంటున్నాడు. అయితే యెరూషలేమునకు యెరూషలేము వాస్తవ్యులకు పట్టబోయే దుర్గతిని, వారెన్ని ఇబ్బందులకు గురైపోతారు, ఎంత కష్టకాలంలో వారు బ్రతుకుతారు, వారు తినడానికి తిండి లేని పరిస్థితులలో అప్పములు చేసుకున్నప్పుడు ఆ అప్పములు కాల్చుకోవడానికి కూడా వంట చెరకుగా కట్టెలు లేని పరిస్థితి కూడా వారు అనుభవిస్తారు అనడానికి సూచనగా యెహెజ్కేలు గారిని ముందే
వారెంత అపవిత్రమైన పరిస్థితుల్లోకి జారిపోతారో అనడానికి సూచనగానే ఏస్కేల్ గారితో ఈ కార్యక్రమాలన్నీ దేవుడు చేయమంటాడు. కానీ ఏస్కేల్ గారు దానికి ఒప్పుకోక దేవునిని రిక్వెస్ట్ చేసినప్పుడు అయితే గోమలముతో అనగా పేడతో పిడకలు చేసుకుని ఆ అప్పమును కాల్చుకోమని ఏస్కేల్ గారికి చెబుతారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనుషులకు సంభవించబోయే గతికి సూచనగానే ఒక వ్యక్తిని అది తన భక్తుడైన యాజకునికి దేవుడు విధించిన ఒక క్రమము తప్ప మనుషులను మలముతో అప్పములు చేసుకోమని దేవుడు చెప్పలేదు. ఎవలతో అప్పములు చేసుకుని ఆ అప్పములను కాల్చుకోవడానికి వంట చెరకుగా మనుషులు అపవిత్రులైపోతారు, అపవిత్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అనే దానికి సూచనగా మనుషుల యొక్క మలము వంట చెరకుగా ఉపయోగించుకోమన్నాడు. అందుకే హెచ్కేల్ గారు ఒప్పుకోలేదు. కాబట్టి పేడతో పిడకలు చేసుకుని ఆ పిడకలను వంట చెరకుగా ఉపయోగించుకుని ఎవలతో చేసిన అప్పములు కాల్చుకోమన్నాడు. సూచనగానే ఈ సందర్భం రాయబడింది తప్ప వాస్తవానికి దేవుడు మనిషిని మలముతో అప్పములు చేసుకోమని చెప్పలేదు. కానీ ఈ కుహనామతోన్ మాదులు బైబిల్ని వక్రీకరించడానికి, దేవుని దూషించడానికి, ప్రజలలో క్రైస్తవ్యాన్ని చెడ్డగా చూపించడానికి, వారి పబ్బం గడుపుకోవడానికి ఈ మతోన్మాదులు వక్రీకరించిన వక్రీకరణలలో ఈ సందర్భం కూడా ఒకటి. కాబట్టి నా ప్రియ జనాంగమా, హైందవ సహోదరులారా, మతోన్మాదులు అనబడిన వారు ఎవరైతే బైబిల్ గురించి మాట్లాడుతున్నారో, రాతలు రాస్తున్నారో, కోతలు కూస్తున్నారో, అవి నిజమా అబద్ధమా అన్న సంగతి మీకు తెలియాలంటే బైబిల్ మీకు తెలియాలి. బైబిల్ మీకు తెలియదు గనక క్రైస్తవ సేవకులు సోకాల్డ్ ప్రొఫెసర్స్ విశ్లేషించిన విశ్లేషణలను వ్యాఖ్యానాలను మీరు చదవాలి, తెలుసుకోవాలి. అవి మీకు తెలుసుంటేనే మతోన్మాదులు చెప్పిన సంగతులు ఎంతవరకు నిజమో అబద్ధమో మీకు అర్థమవుతాయి. కానీ ప్రొఫెసర్స్ విశ్లేషిస్తేనే కానీ క్రైస్తవులకు కూడా అర్థం కాని సందర్భాలను చదువులేని ఈ పిచ్చి సన్నాసులు చెబితే అవి నిజాలని మీరెందుకు అనుకుంటున్నారు? అలాగే నా క్రైస్తవ జనాంగమా, మీరు కూడా సంగతులను పై పైనే అక్షరాలుగా చూడకుండా, పై పైనే చదవకుండా లోతుల్లోనికి వెళ్ళి సందర్భాలను చూసి సంగతులను సందర్భాలను అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మరొక సంగతితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.